హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన మరొక ఉపరితల ఆవర్తన ద్రోణి, దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ రోజు భారీగా కురవనున్నటువంటి వర్షాలు, అలాగే ఉపరితల ఆవర్తన ప్రభావం ఏ జిల్లాల మీద అత్యధిక ప్రభావాన్ని చూపిస్తుంది, రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో ఈ వీడియోలో మనం చర్చించుకున్నాము. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి పక్కనైనా బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. వీడియోలోకి వెళ్లి వివరాలు తెలుసుకునే ముందు, ముఖ్యంగా మనకి ఈసారి ఈశాన్య ఋతుపవనాలు అనేవి తొందరగానే రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్నాయి. దాదాపుగా అక్టోబర్ 8వ తారీఖు ఈ ఋతుపవనాల ప్రవేశం అనేది జరుగుతుంది. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి అనేది స్థిరంగా కొనసాగుతుంది. ఒరిస్సా వద్ద తీరం దాటనుండటంతో దీని ప్రభావం ముఖ్యంగా ఒరిస్సా అలాగే ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాల మీద అత్యధిక ప్రభావాన్ని చూపిస్తుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఈ రోజు సాయంత్రానికి ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు నమోదవుతాయి. ముఖ్యంగా శ్రీకాకుళం నగర ప్రాంతము, విశాఖ కొండ ప్రాంతం, కాకపోతే ఈశాన్య అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ అర్బన్ ప్రాంతము, ఖమ్మము, హైదరాబాద్ ఎగువ ప్రాంతాల్లో కూడా ఈ రోజు భారీగానే వర్షాలు కురవబోతున్నాయి. రాయలసీమ అలాగే దక్షిణాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో మాత్రం అతి తక్కువ వర్షపాతం ఉంటుంది, దాదాపుగా ఎటువంటి వర్షాలు లేకపోవచ్చు కూడా. ఫైనల్ గా మధ్యాంధ్ర, మధ్యాంధ్ర అంటే గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, ప్రకాశంలోని ఎగువ ప్రాంతాల్లో మాత్రం అక్కడక్కడ వర్షాలు ఉంటాయి. చాలా ప్రాంతాలలో ఒక మోస్తరు లేదా చిరు జల్లులు కురుస్తాయి. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే. ఎప్పటికప్పుడు ఇలాగే మీరు వెదర్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching this video.